డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రం మొత్తం గ్రామ సభలు పెట్టాలి, గ్రామ సభల్లో గ్రామ అభివృద్ధి గురించి చర్చించాలని నిర్ణయం చేయడం, నేను దానిపైన ఇది మంచి కార్యక్రమం, దీన్ని అందరం కలిసి చేయాలి, రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని దీనికి శ్రీకారం చుట్టడం, అక్కడి నుంచి నేను కూడా భాగస్వామి కావాలని వానపల్లికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడే పళ్ళాలమ్మ వారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుని మీ ఆశీస్సులతో ముందుకు పోదామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఈరోజు మనందరం కూడా ఈ గ్రామ సభలో గుర్తుపెట్టుకోవాల్సింది, రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే గడచిన 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రిలో మీ దగ్గరికి వచ్చి సాదాసీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మొత్తం చెట్లన్నీ నరికేయాలి, ఇక్కడికి వచ్చుంటే ఈ పళ్ళాలమ్మ వారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసేవాడు అవునా కాదా గుర్తు తెచ్చుకోమంటున్నా. ఆయన వస్తున్నా అంటే పరదాలు కట్టేయాలి. అదే సమయంలో అందరి ఇళ్ళ దగ్గర అరెస్ట్ చేసేయాలి, ఎవరు బయట రాకూడదు, ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి, అన్ని బస్సులు ఆయన మీటింగుల కోసం రావాలి. ఆడవాళ్ళైతే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవ్వుముఖం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని. బలవంతంగా డాక్రా సంఘాల్ని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి. ఆ రోజులన్నీ అయిపోయినాయి. ఓసారి నేను చూశాను వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే పక్కన గోతులు దవ్వేవాళ్ళు పారిపోకుండా. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ స్వామ్యమా నాకైతే అర్థం.